మళ్ళతే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ఈయనకి క్యారెక్టర్ గురించి ఈయన వ్యక్తిత్వం గురించి ముందు నుంచి తెలిసి ఎప్పుడూ కూడా ఆయన ఈయన్ని పార్టీలో చేర్చుకోవడానికి గాని లేదా ఆయనకి టికెట్ ఇవ్వడానికి గాని సమతించల ఎందుకంటే 2014 లో మనం చూసుకుంటే గనుక 14 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అదే పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారిని ఎన్ని దుర్భాషలు ఆడాడు అనేది మనందరికీ కూడా తెలుసున్న విషయం అప్పుడు పార్టీ ఆయన్ని బహిష్కరించడం కూడా ప్రజలందరికీ కూడా తెలుసున్న విషయం తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఎంపీ టికెట్ కోసం ట్రై చేయడం తర్వాత బీజేపీలోకి వెళ్ళడం ఇలా రకరకాల కుప్పగంతులు వేసి నైతిక విలువలు లేకుండా రాజకీయాల్లో ఒక సిద్ధాంతం లేకుండా ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిన తీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అటు చంద్రబాబు నాయుడు గారు గాని అటు భారతీయ జనతా పార్టీ గాని ఎవరు కూడా ఈయనకి టికెట్ ఇవ్వడానికి ముందుకు రాల ఎందుకంటే ఈయన పద్ధతి ఏంటి ఈయన వ్యవహార శైలి ఏంటి అన్నది ఆయన స్నేహితులకు గాని ఆయన ఒక్కసారి పరిచయం అయిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన ప్రతి వాళ్ళ గురించి మాట్లాడింది వ్యక్తిగతంగా అందరినీ కూడా ఇంటర్నల్ మీటింగ్లు జరిగినప్పుడు కూడా అందరినీ దూషించడం బూతులు ఎవరు కూడా సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆఖరికి మహిళలను కూడా కించపరిచే విధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అది అందరికీ తెలుసున్న విషయమే ఆయన వైజాగ్లో చాతక్ మీద తిరుగుతూ జాబ్ చేసుకుంటూ ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఏంటి అనేది చాలా మంది కథలు కథలుగా చెప్తూ ఉంటారు అటువంటి వ్యక్తి గురించి తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టపడకపోయినా ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒత్తిడి చేస్తే ఎమ్మెల్యేల మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మాట కాదనలేక ఒక రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి టికెట్ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎన్నికల్లో ఆయన ప్రచార సభల్లో ఆయన మాట్లాడిన తీరు ఆయన ప్రసంగం మీద ఆటల మీద ఆ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు లేదంటే కనుక ఆ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా విమర్శలు చేశారు ఏంటి అన్నది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యవహార శైలి అందరికీ తెలుసున్న విషయమే ముఖ్యంగా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుద్దడం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ మీద పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వల్ల ఆయన ఒక కృషి వల్ల ఆయన ప్రచారం వల్ల ఆయన చరిష్మా వల్ల మేమందరం కూడా గెలిచాం గెలిచిన తర్వాత పార్టీకి లాయల్ గా ఉండాలి పార్టీ నాయకుడికి లాయల్ గా ఉండాలి పార్టీ నాయకుడిని గౌరవించాలి పార్టీ నాయకుడు ఏదైతే నాయకత్వంలో ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ది కార్యక్రమాలు కానీ ఏ రోజుని కూడా ఈ రఘురామ కృష్ణరాజు గారికి కనపడలా ఈయన్ని వెనకాల నుంచి నడిపిస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళు ఒకటి పవన్ కళ్యాణ్ ఒకటి రఘురామ కృష్ణరాజు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కనుపాపలు ఎవరంటే ఏబిఎన్ టీవీ 5 ఈ రెండు టీవీ ఛానల్స్ అలాగే రఘురామ కృష్ణరాజు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నీచి రాజకీయాల్లో ఒక పాత్రలు వేడు ఆయన ఆడుతున్న నాటకాల్లో సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు అయితే పాత్రధారులేమో వీళ్ళిద్దరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక మంది మీద వ్యక్తిగతమైన దోషాలు ఎప్పటి నుంచో గతం నుంచి కూడా జరుగుతున్నాయి మొట్టమొదటే చెప్పాం మా నాయకుడిని విమర్శించినంత వరకు అతను మా పార్లమెంట్ సభ్యుడే కాబట్టి మేమేం మాట్లాడమని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ప్రభుత్వ పరిపాలనని అనేక రకాలుగా విమర్శిస్తూ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చడమే కాకుండా
ఒక ముఖ్యమంత్రిని కించపరుస్తూ దూషిస్తూ అలాగే రాష్ట్రంలో కులాల మధ్యన చిచ్చు పెట్టుడు కులాల మధ్యన చిచ్చు పెడుతూ అన్ని కులాలను కూడా దీంట్లోకి తీసుకొస్తూ చాలా చాలా నీచమైన రాజకీయం చేయాలని చూస్తున్నాడు రఘురామ కృష్ణ గారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రఘురామ కృష్ణ రాజు గారు ప్రెస్ మీట్లలో వాడుతున్న భాష గాని లేక ఆయన హావభావాలు గాని చూస్తూ ఉంటే గనక ఆయనకి మతిస్థిమితం కోల్పోయడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు చూడండి ఆయన హావభావాలు ఆయన భాష ఆయన బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా ఈయనకి తగిన శాస్తి జరగాలి 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 జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాం కానీ మరి ఇంత ముందే ఎందుకు మీరు ఆయన చెప్పిన దానికి మీరు కౌంటర్ ఇవ్వలేదు సమాధానం చెప్పలేదంటే గనక నిజంగా అసిద్ధం మీద బెడ్డేసినట్టే అతను తోటి మాట్లాడితే గనక మా నాయకుడు కూడా ఎప్పుడూ కూడా పల్లెత్తి మాట మరి ఏమీ కూడా మరి నేను అల్ల రఘురామ కృష్ణరాజు గారు పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలా పార్టీని బహిష్కరించలా చాలా వరకు ఈయన పార్టీని బహిష్కరించేటట్లుగా చేసుకోవాలని చెప్పి ఈ పార్టీలో గెలిచి ఏదైతే ఎంపీ పదవి పోకుండా ఉండడానికి ఈయన బహిష్కరిస్తే కనుక వేరే పార్టీలో చేరాలని అనేక రకాలుగా రెచ్చగొట్టినప్పటికీ కూడా పార్టీ నాయకత్వం గాని అందరం కూడా సహనం వహించి సమయం కోసం వేచి చూసాం ఇక అది ఏ స్థాయి కంటే ఏ రోజుకు ఏదో ఒక రోజు మారతాడు మనిషి మార్పును కోరాం ఎప్పటికైనా సరే జగన్ మోహన్ రెడ్డి గారి వల్ల ఎటువంటి ఉపకారం పొందాడు ఆయన జీవితంలో ఎంపీ కాలేడు ఆయన అటువంటి వ్యక్తికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యే అవకాశం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో ఒక రోజుని జ్ఞానోదయమై మార్పు వచ్చి పబ్లిక్ గా ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడేమో అని ఆశించాం ఇప్పటికీ కూడా మార్పు రాలా ఈ మధ్య కాలంలో మితిమీరిపోయింది దీని వెనకాల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఏబిఎన్ గాని టీవీ ఫైవ్ గాని ఎంత దారుణం ఏంటంటే ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ నిజంగా రఘురామ కృష్ణరాజు గారికి స్పాన్సర్లు వాళ్ళ చట్టపరంగా తెలుసు వాళ్ళకి రేపు పొద్దున్న చట్టపరంగా చాలా గట్టిగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా యాజమాన్యం జైల్లోకి వెళ్ళవలసి వస్తుందని తెలిసి చట్టపరంగా తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ఏబిఎన్ లోనూ టీవీ ఫైవ్ లోనూ స్లాట్లు బుక్ చేసుకున్నట్టుగా ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టుగా చూపించుకోవడానికి ఒక స్పాన్సర్లు అయ్యుండి వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన కార్యక్రమం ఇవాళ బయటపడింది అయినా కూడా తప్పించుకోలేదు ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు రోజు రచ్చబండ ఇంకా టీవీ ఫైవ్ కిని ఏబిఎన్కి ఇంకా ఒక కార్యక్రమం లేదా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు కానీ అవి అన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా వీళ్ళకి ఓన్లీ రఘురామ కృష్ణరాజు గారు రచ్చబండ ఇదంతా కూడా ఎవరి నేతృత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా ఆయనే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రఘురామ కృష్ణరాజు గారు దీంట్లో పాత్రధారులు యాక్టర్లు ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు గారు ఇవాళ నాకు చాలా బాధ కలిగించేది ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో కాను రాష్ట్రంలో కూడా చాలా గౌరవం ఉంది క్షత్రియులంటే క్షత్రియ సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉంటారు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు లాంటి స్వతంత్ర సమరయోధుడు పుట్టిన ఘట ఇది సెకండ్ బార్దూలీగా ఉన్న భీమవరంలో క్షత్రియులకి ఎంతో ప్రాధాన్యం ఉంది దంతులూరి నారాయణరాజు గారు ఆయన వెస్ట్ గోదావరి డబ్ల్యూజీబీ కాలేజీ పెట్టడం జరిగింది ఇవాళ డిఎన్ఆర్ కాలేజీగా దంతులూరు నారాయణరాజు కాలేజీగా ప్రసిద్ధికి ఎక్కింది అలాగే బీవీరాజు గారు ఆయన విష్ణు కాలేజీ స్థాపించి ఈ ప్రాంతంలో విద్య ప్రోత్సహించడంలో ఎంతో గొప్ప
కీర్తిన గడించారు ఆయన. అలాగే సాగి రాజకృష్ణ రాజు గారు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదవడానికి ఒక రహదారిని నిర్మించారు. అలాగే మనం చూసుకుంటే గనుక మొదలుతూరు మహారాజా కృష్ణరాజు గారు ఆ రాజ సంబంధికులందరూ కూడా ఎంతో సేవాభావంతో పనిచేస్తున్నారు. ఇవాళ మొగల్తూర్ నుంచి వచ్చిన ప్రముఖ నటుడు హీరో ప్రభాస్ గారు ఏ పార్టీలో అయినప్పటికీ కూడా అటు దడు శివరామరాజు గారు అలాగే అల్లూరు సుబ్బరాజు గారు అల్లూరు సత్యనారాయణరాజు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా చేశారు. అలాగే దండు శివరామరాజు గారు మంత్రిగా అత్తిల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన ఆయన ఇలాగ ఎంతో మంది ప్రముఖులు ఈ సమాజంలో ఒక దాతృత్వంతో ఎన్నో సంస్థలను స్థాపించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులు ఒక ప్రముఖ పాత్ర ఈ సామాజికంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోస్టల్ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దీని అభివృద్ధికి ఎంతో మంది మహానుభావులు క్షత్రియ ప్రముఖులు అందరూ కూడా ఎంతో 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 చెప్పలేం మనం. అసలు ఎంత సర్వీస్ చేశారంటే అంత సర్వీస్ చేశారు. ఈ ప్రాంతానికి అంత కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావులు ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి ఇవాళ ఈయన మాట్లాడుతున్న భాష కానీ ఈయన చేస్తున్న వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూస్తుంటే గనక చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఆ యొక్క సామాజిక వర్గానికి క్షత్రియ సామాజిక వర్గానికి ఒక మాయని మచ్చలేగా ఈయన తయారవడం అనేది నిజంగా ప్రతి క్షత్రియులు కూడా బాధపడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఆయన పోటీ చేసిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఈయన క్షత్రియులకి మరింత గౌరవాన్ని తీసుకొస్తాడు. మన యొక్క వాయిస్ని సమాజం పట్ల మన బాధ్యతని పార్లమెంట్ స్థాయిలో ఏ నాయకుడు కూడా చేయలేనంత స్థాయిలో చేసి మన క్షత్రియులకి దేశవ్యాప్తంగా ఒక పేరును తీసుకొస్తాడని ఆశపడ్డారు అందరూ కూడా. అంతేగాని క్షత్రియులు ఎవరు కూడా ఇలాగ పచ్చి బూతులు వల్గారిటీతో కూడిన మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తాడు మన పరువు తీస్తాడని ఏ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన స్వాతంత్ర్య మండలి ఎవరు కూడా ఊహించలేదు ఆశించలేదు. చాలా దురదృష్టం. ఇతన్ని పిచ్చి పట్టింది నిజంగా. ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన అహోభావాలు చూస్తుంటే కనుక ఇవాళ తగిన శాస్తి జరిగింది. ముఖ్యంగా వారి సంబంధికులందరూ కూడా ఆయనకి ఏదో హార్ట్ సర్జరీ జరిగింది, దానివల్ల ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చూశాను. ముఖ్యంగా ఆయనకి హార్ట్ సర్జరీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. బైపాస్ సర్జరీ జరగడం వల్ల 25 సంవత్సరాలు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాడు ఆయన. కానీ మానసిక జాజ్యం ఏదైతే పిచ్చి ముదిరిందో ఆ పిచ్చికి మాత్రం వైద్యం చేయించకపోతే కనుక అది సమాజానికి ప్రమాదకరంగా మారింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. పిచ్చి కుక్కలాగా రోజు అదే రచ్చబండని చెప్పి రోజు మొరగడమే పిచ్చి కుక్క కన్నా ప్రమాదకరంగా తయారయ్యాడు. ఇటువంటి వ్యక్తిని కట్టడి చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏంటి కరోనా ఇంత దారుణంగా విజృంభించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న టైంలో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇప్పుడు అవసరమా అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని రంగాల ప్రజల్ని కూడా అలాగే శాంతి భద్రతలను కూడా అన్నిటినీ కూడా చూసుకోవాల్సింది ప్రభుత్వమే. అంటే ఒకవేళ కరోనా వచ్చింది కదా అని చెప్పి చాలా చోట్ల ఆక్సిజన్ ప్రాబ్లం ఉందని చెప్పి
లేదా ఏదైతే రెమిడిసివర్ ఇంజెక్షన్స్ సంబంధించి షార్టేజ్ ఉందని ఇవన్నిటిని రెక్టిఫై చేస్తూ ఇయాల మరి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక ఆక్సిజన్ కొరతను తీర్చడం జరిగింది. ఇవాళ ప్రతి చోట బెడ్ల ఆక్సిజన్ ప్రాబ్లం అనేది ఈ రోజున నిలబడటంలో అలాగే రెమిడిసివర్ ఇంజెక్షన్స్ కూడా ఎంత కష్టమైనా కూడా తెప్పించి అందరికీ కూడా అవసరమైన చోట వినియోగించడం జరుగుతుంది. ఇవాళ మనం చూసుకుంటే గనక రికవరీ రేట్ కూడా చాలా బాగా ఉంది. అలాగే మన భీవరం క్వారంటైన్ కేర్ సెంటర్ గాని అలాగే ఏలూరులోని జిల్లాలో అనేక హాస్పిటల్ని ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ని కూడా ఆక్సిజన్ బెడ్లని ఐసీయూ బెడ్లని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అవసరమైన వాళ్ళకల్లా బెడ్లు ఏర్పాటు చేయడానికి అటు ప్రభుత్వ యంత్రాంగం అలాగే రాజకీయంగా మేము గాని నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నాం. ఎక్కడ బెడ్ ఖాళీ ఉన్నదంటే అక్కడ ఖాళీ ఉన్నదే వాళ్ళకి ఏర్పాటు చేయడం వాళ్ళ ఆందోళనలో భాగం పంచుకుని మేము కూడా వాళ్ళ కోసం ఆందోళన పడుతూ ఇదే పని మీద కూర్చుని ప్రతి చోట ఎంక్వైరీ చేసి నిరంతరం కూడా వాళ్ళకి పనిచేస్తున్నాం. అంటే మేము ఇలా పనిచేసుకుంటూ ఉండాలి. ఆయన అలా బూతులు తిడతా ఉంటా ఉంటాడు, కువిమర్శలు చేస్తూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటా ఉంటారు. వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని వదిలేయాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎటువంటి అరాచకాలైనా చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ నుంచి. అసలు ఇక్కడ ప్రజలు ఏమైపోయారు ఏంటి అనేది ఏమీ పట్టించుకుంటారా? ఈ రఘురామ కృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నారు? ఎన్నాళ్ళైంది ఈ జిల్లాకు వచ్చి ఈ పార్లమెంట్కి వచ్చి ఇక్కడ ప్రజలు బాధపడుతున్న కష్టాల్లో ఎక్కడైనా పాలు పంచుకున్నారా? గత సంవత్సరం కరోనా వచ్చినప్పుడు ప్రతి చోట క్వారంటైన్ కేర్ సెంటర్ కూడా మేము వెళ్ళింది. అక్కడ ఏదైతే ఫుడ్కి సంబంధించి కానీ శానిటైజేషన్కి సంబంధించి కానీ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి చాలా సూక్ష్మంగా ఆలోచించి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సవరించి నిరంతరం కూడా పనిచేశాం. అలాగే కంటోన్మెంట్ జోన్లు పెడితే కనుక ఆ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరో బయటికి రాకూడదంటే కనుక అనేక మంది దాతల సహకారంతో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు అవన్నీ అందించడానికి పనిచేశాం. అలాగే ఎక్కడ శానిటైజేషన్ జరుగుతుంది ఏంటి అనేది అన్ని డిపార్ట్మెంట్లని కూడా సమన్వయపరుచుకుని నిరంతరం కూడా పనిచేశాం. మరి అప్పుడు ఏమైపోయాడు అయినా? అప్పుడు ఎక్కడ ఉన్నాడో కనపడలేదు. ఎక్కడ ఉన్నాడంటే రచ్చబండి ఒక చెట్టు కింద, ఏబిఎన్ టీవీ 5 టీవీల ముందు. ఇప్పటికి కూడా ప్రజలు ఏ బాధలు పడుతున్నారు, ఏ ఇబ్బందులు పడుతున్నారు ఏమిటి? కనీసం ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళకి తాత్కాలికంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడానికి ఏదైనా తన వంతు ఏదైనా సహాయం చేయగలరా అనేది ఆలోచన అనేది లేదు. కానీ ఏదో కుప్పలు తగులబడతా ఉంటే దాంట్లో. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ
అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. Please subscribe to TFCC YouTube channel. Hi Andy, nenu mi Anushree. My TFCC live channel ni like cheyandi, share cheyandi, alage subscribe cheyandi. Idi TFCC live, like, share, subscribe cheyandi. Jyan Urinchari, bye. Please subscribe to TFCC. Hi, nenu mi Saptagiri. Please subscribe to TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu film. TFCC prekshalaku andariki namaskaram. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆన్ కేర్. థ్యాంక్ యూ.